पैंडमिक सीजनलो कॉर्पोरेटर गानी काउंसलर गानी मेयर गानी मरे चेयरमैन पर्सन्स गानी डिप्यूटी गानी इलागा प्रजलकु सेवा चेशारु प्रजलु एला उन्नारु ई पैंडमिक सीजनलो वारिकि कूडा करोना एमन्ना दर्दापुलु रावडं गानी वाळ्ळु एलांटि ट्रबुल एदुर्कोन्नारु विषयालु मन फीवर सर्वे द्वारा तेलुसुकुन्न संदर्भं तेलिसिंदे प्रस्तुतं मन मेडचल नियोजकवर्गंलो उन्नटुवंटि पिर्जादेगूड मुनिसिपालिटीलो गेलिचिनटुवंटि कॉर्पोरेटर्लंदर्नी कूडा फीवर सर्वे गुरिंचि विवरालु अडिगि तेलुसुकुंटुन्नाम मरि 20वा डिविजन नुंचि गेलिचिनटुवंटि कावडे పోచే గారు ప్రస్తుతం మనతో ఉన్నారు వారిని అడిగి మరి ఈ యొక్క వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ మన లాక్డౌన్ పెట్టించి ఫీవర్ సర్వే మాత్రం 2 టైమ్స్ మేము చేయడం జరిగింది ప్రతి ఇంటింటికి కూడా చేస్తే ఫస్ట్ టైంలో కోవిడ్ వచ్చి ఒక 30-35 మంది కోవిడ్ వచ్చిన వాళ్ళు వెళ్ళారు రెండో టైం చెక్ చేస్తే 3 మెంబర్స్ వెళ్ళారు మొత్తం మీద మేము దేనికైనా కరెక్ట్గా శానిటైజర్ కానీ బీచింగ్ పౌడర్ ఎప్పటికప్పుడు ప్రతి గల్లీ గల్లీకి తిరిగి మేము దగ్గరుండి చేపించడం జరిగింది ఎక్కడ ఏం ప్రాబ్లం వచ్చిన వాళ్ళకు మేము వాళ్ళకు హెల్ప్ చేసి వాళ్ళని మంచి చూసుకోవడం మా వార్డ్ ఆఫీసర్ కానీ మేము కానీ మా మేయర్ కానీ మాకు ఐసోలేషన్ సెంటర్ కూడా పెట్టుకొని మేము ప్రతి ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎంబడే ఐసోలేషన్ సెంటర్కి ఫోన్ చేసి ఒక బెడ్ ఉందంటే ఉన్నాని చెప్పడం మేము అక్కడికి పంపించడం అక్కడ ప్రాబ్లం ఉంటే కూడా మల్లారెడ్డి హాస్పిటల్కి పంపించడం మొన్న ఇది మన కోవిడ్ సెంటర్ కాకుండా కూడా మన నాచారంలో ఈఎస్ఐ హాస్పిటల్ కూడా పంపించడం ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు దగ్గరుండి ఏ టైం ఫోన్ చేసినా మేము ఆదుకోవడం జరిగింది మంచి స్పందన అయితే మంచిగా వచ్చింది జనంలో కూడా చేస్తున్నాం అట్లా కరోనా వచ్చినప్పుడు చాలామంది సహకారాలు అందించారు కదా మీ లిస్ట్ ఎలా ఉంది ఫస్ట్ సారి మన కరోనా వచ్చినప్పుడు మేమైతే దగ్గర దగ్గర నేను నా సొంత పంట పండించిన ఒక 5 క్వింటల్ రైస్ పంచడం జరిగింది ఆ తర్వాత మేము అక్కడిక్కడ కూడా అందరూ డొనేట్ చేస్తే దగ్గర దగ్గర ఆనందమయ్య నుంచి కూడా మనకు బాగా డొనేట్ చేశారు అవన్నీ తీసుకొని మన వార్డులో ఎవరి ప్రాబ్లం ఉన్నా అందరికి పంచడం జరిగింది మున్సిపల్ నుంచి కూడా పంపించారు మాకు కొన్ని ప్యాకెట్లు అన్నీ ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం ఉన్నా సహకారాలు అందించడం వాళ్ళందరినీ చూసుకోవడం జరిగింది ఫస్ట్ ఏమైనా కరోనా వచ్చిన వాళ్ళు రికవర్ అయిన ఉందా ఫస్ట్ సారి ఒక 4 మందికి వచ్చింది మా వార్డులో అందరు రికవర్ అయ్యే వరకు ఏం కాలే మరి వ్యాక్సినేషన్ కూడా ఇస్తారు కదా ఎలా ఉంది మీ డివిజన్ వ్యాక్సినేషన్ మా డివిజన్లో మంచి మా వార్డ్ ఆఫీసరు మొత్తం డే అంతా ఉండి అక్కడే చూసుకుంటున్నాం ఎవరికి ఏం ఇబ్బంది ఉన్నా అక్కడ పంపించి ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ పంపిస్తున్నాం ఎవరికి ఇబ్బంది కాకుండా చూస్తున్నాం పెద్ద మనుషులు అనుకో తొందరగా వేసి పంపించడం జర ఎవరైనా ఆడ ఇలవడంతా సత్తా ఉన్న వాళ్ళం కొంచెం టైం తీసుకొని వేసి పంపిస్తున్నాం ఇంత సీజన్లో కూడా మరి సీఎం పథకాలు చాలా ఉన్నాయి కదా సో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కూడా చేసుకుంటారు కదా వాళ్ళకి ఏమైనా రిలీఫ్ ఫండ్స్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినాయి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఒక మా వార్డులో ఇంచుమించు ఒక 10 వచ్చినాయి మేము వచ్చినాక 10 పంచడం జరిగింది ఆ తర్వాత సీఎం ఫండ్ కూడా నిన్న మొన్న కూడా వచ్చినాయి పంచినాం ఇంకా కూడా కొన్ని పెట్టినవి ఉన్నాయి ఏది పెట్టినా మనకు కాకుండా ఏది కాదనుకుండా వచ్చేస్తున్నాయి ఎక్కడ కూడా మనకు ఇబ్బంది లేదు దాంట్లో ఇంత కూడా జనాలు బయటికి వెళ్ళకుండా ఉన్నప్పటికీ కూడా సో పథకాలు అన్నీ ఒక ఎత్తు మరి డెవలప్మెంట్ కూడా మరి ఎలా ఉంది డెవలప్మెంట్ ఎలా చేస్తుంది డెవలప్మెంట్ కూడా పిర్జాగూడ మున్సిపల్లో అందరికి కూడా మంచి డెవలప్ అవుతుంది నాకు కూడా నేను పెట్టిన ఏ పెట్టినా ఆ పనులు మనకు యథావిధిగా పనులు జరుగుతున్నాయి సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎప్పటికప్పుడు ఒక మనం పెట్టినామంటే ఒక 4 రోజులలో పని కంప్లీట్ చేసుకుంటున్నాం థర్డ్ వేవ్ పిల్లలకు వస్తున్న సందర్భంలో మరి ఎలా అప్రమత్తం చేస్తారు మీ డివిజన్ ప్రజలను తల్లిదండ్రులను థర్డ్ వేవ్ అంటే మనకు రాలే కాబట్టి థర్డ్ వేవ్ వస్తే దాన్ని జాగ్రత్తలు మేము ఖచ్చితంగా దగ్గరుండి తీసుకుంటాం ఏ ప్రాబ్లం ఉన్నా మేము చూసుకుంటామని కోరుకుంటాం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదండి మరి 20వ డివిజన్ నుంచి గెలిచినటువంటి కవిడే పోచే గారు చెప్పినటువంటి విషయాలు మొదటిసారి మరి కరోనా వచ్చిన సమయంలో అందరూ కూడా శాసకాలు చేసిన సొంతంగా నేను పొలంలో వ్యవసాయం చేసినటువంటి బియ్యమే 5 క్వింటల బియ్యం అలాగనే మరి కొంతమంది స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా అందరికీ కిట్లు పంపడం జరిగింది మరి మున్సిపాలిటీ నుంచి ఇచ్చినటువంటి కిట్లు కూడా ఎవరికైతే కావాలని అంటే దినసరి కూలీలు కానీ ఎవరైతే డైలీ అవసరం ఉన్న నీడ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది 4 మందికి వస్తే 4 మంది కూడా మరి కరోనా మొదటిసారి అందరు రికవర్ కావడం జరిగింది సెకండ్ సర్వే కూడా ఫీవర్ సర్వే అందరికీ ఇంటింటికి ఉండి అందరికి చేయించడం కూడా జరిగింది వ్యాక్సినేషన్ కూడా
అందరికీ దగ్గర ఉండి చేయడం జరిగింది. డెవలప్మెంట్ పథకాలు అన్నీ కూడా మరి ప్రజలకు తీసుకొని వెళ్తున్నామని తెలియజేశారు. చూస్తున్న విధానం కెమెరామెన్ శాంతమ సురేష్ దాంట్లో ప్రజాది కూడా మెడ్చల్.